లోకేష్ అజ్ఞాతవాసం వెనుక ఇంత కథ ఉందా? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత కొద్ది రోజులుగా పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం లేదు. యువగళం పాదయాత్ర పూర్తయిన తరువాత ఆయన లీడర్స్తో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. విజయవాడకు వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి పార్టీ కార్యక్రమాలలో పాల్గొని మళ్లీ హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు. పార్టీ పెద్దగా కనిపించకపోవడం, యాక్టివ్గా లేకపోవడానికి కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల అమెరికా వెళ్ళొచ్చారు. అమెరికాలో నిధుల సేకరణకు ఆయన వెళ్ళినట్లు వార్తలొచ్చిన దానిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. శ్రీశైలం దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. అయితే నారా లోకేష్పై ఈసారి నేతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. టికెట్ల కేటాయింపు విషయంలో తమ పేర్లను సిఫార్సు చేయాలంటూ ఆయనను లీడర్లు ఎక్కువ మంది కలిసేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాదాపు ఏడాదికి పైగా యువగళం పాదయాత్ర చేయడం నేతలతో మమేకం కావడంతో లోకేష్తో కొందరి నేతల మధ్య రాజకీయంగా బంధం పెరిగింది. ఆయన సభలకు పాదయాత్రకు జనాన్ని సమీకరించడంలో కానీ, వాళ్ళ నియోజకవర్గంలో సక్సెస్ చేయడంలో కానీ అనేక మంది నేతలు బాగానే పనిచేశారు. అనేక చోట్ల వివిధ వర్గాలతో సమావేశాలు జరిపినప్పుడు కూడా దానిని విజయవంతం చేయడానికి లోకల్ లీడర్స్ భాగస్వామ్యం కూడా ఉంది. దీంతోపాటు లోకేష్కు అత్యంత సన్నిహితులైన వారు కూడా చాలామంది నేతలు ఉన్నారు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, చింతకాయల అయ్యనపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు, బాలయోగి తనయుడు హరీష్, బుద్ధా వెంకన్న, పరిటాల శ్రీరామ్, జేసీ తనయులు, పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, టీజీ భరత్ లాంటి వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. అయితే ఈసారి టికెట్లు ఎవరికి వస్తాయన్నది తెలియదు. త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొత్తులతో బరిలోకి దిగనుంది. జనసేనతో ఇప్పటికే పొత్తు ఖరారైంది. బీజేపీ కూడా వస్తే దానికి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అంటే దాదాపు 50 అసెంబ్లీ సీట్లు, 5 నుంచి 10 వరకు పార్లమెంట్ సీట్లు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించాల్సి ఉంటుంది. తాము అనుకున్న వారందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం ఈసారి మాత్రం ఉండదు. తాను సిఫార్సు చేసిన పొత్తులో భాగంగా పార్టీలు ఆ స్థానాన్ని కోరితే దానికి అడ్డుపడేందుకు కూడా పెద్దగా అవకాశం లేని పరిస్థితులున్నాయి. అందుకే లోకేష్ లీడర్లతో కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలిసింది. తాను ఖచ్చితంగా హామీ ఇచ్చిన కొందరి పేర్లను మాత్రం ఆయన చంద్రబాబుకు సిఫార్సు చేసే అవకాశాలున్నాయి. అయినా చివరి నిమిషం వరకు ఆ సీటు తాను సూచించిన వారికి దక్కుతుందనే గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భావించిన లోకేష్ కొన్ని రోజులు అమెరికాలోనూ, మరికొన్ని రోజులు హైదరాబాద్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. పొత్తులో భాగంగా స్థానాలు ఖరారైన తర్వాతనే ఆయన లీడర్లతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు లోకేష్ అంటి ముట్టనట్లు ఉంటారన్నది పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.